వాళ్ళకి ఇటువంటి అర్థం కాదు. ఎందుకు అర్థం కాదు అంటే, మంచి వాళ్ళకు మంచి వాళ్ళ స్నేహితులు అవుతారు, చెడ్డ వాళ్ళకు చెడ్డ వాళ్ళ స్నేహితులు అత్తనాలు తప్పిడు రాయి అంటాడు. ఎందుకంటే వాడు కూడా వీళ్ళగా దుమారుకుంటాడు కాబట్టి. అదే ఇప్పుడు మనం అబ్బా ఒక అమ్మాయిని చంపడం అంటే ఎంత నీచమైన పని, కొందరికి జాలి గుణం, కొందరికి నెత్తి వాళ్ళు కొడుకుంటే కూడా కంటికి నిలరు, మంది నడిపిస్తారు తప్పు కానీ వాళ్ళు మాత్రం విడవరు కదమ్మా. మరి మనం ఎట్లా బతకాలి ఈ సమాజం లోపల అంటే, మన స్నేహం ఏంటంటే మంచిగా చదివేటోళ్ళని మంచిగా చదువుతుంటారు కదా, వాళ్ళతో స్నేహం చేస్తే నువ్వు కూడా మంచిగా చదువుతావు. రోజు కిలకిల నవ్వుడు, పలపలం మాట్లాడు, అర్థమైందమ్మా. అటువంటి చెట్టుల చేతకు తిరిగితే నీకు కూడా గవి అలవాట్లు వస్తాయి. నీకు టెన్త్లో ఎంత ర్యాంక్ వచ్చిందని ముఖ్యం కాదు. చూడండమ్మా, మేము మీకు ముఖ్యంగా చెప్పడం ఎందుకంటే పారామెంటల్ కాలేజ్ వాళ్ళమ్మా ఇటువంటి వాళ్ళను అందరినీ కాదని చెప్పి ఎవడో ఒకడు మాయమాటలు చెప్తే వాడిని నమ్మి మనం పోతున్నాం. పోయిన తర్వాత వాడు వాళ్ళ అమ్మ నాయన సంపాదించిన పైసలతో నాలుగు రోజు నాలుగు టీషర్ట్లు, నాలుగు రెండు నాలుగు పైంట్లు రాయి ఇప్పుడు బండి ఏం బేకైతే మెయింటైన్ చేస్తాడు. కానీ నిన్ను చేసుకున్న వీళ్ళకి వాళ్ళ అమ్మ నాన్న వాళ్ళ ఇంటికి రానియారు కాబట్టి ఒకటే నెల నీతో మంచిగా ఉంటే నీకు హాయ్ చెప్పింటాడు కదా, నీ తలకాయ కోసి బాయ్ చెప్తాడు. ఎందుకంటే వానంతకు వాడు సంపాదించి వానంతకు వాడు బతుకుతే వాడు ఇటువంటి చిన్న చేష్టలు చెయ్యడు. అర్థమవుతుందమ్మా, ఎందుకు చేయడంటే నేను చేసుకున్న ఆమె